నాగచైతన్య సమంతల వివాహం జరిగింది. అయితే 4 ఏళ్ళు వాళ్ళిద్దరూ వైవాహిక జీవితంలో హాయిగానే కాపురం చేసుకున్నారు. అయితే 2017కి ముందు దాదాపుగా 4 ఏళ్ల పాటు వాళ్ళ ప్రేమ యాత్ర కొనసాగింది. అంటే 8 ఏళ్ల రిలేషన్షిప్ ఒక్క విడాకులతో దూరం అయిపోయింది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆగస్ట్ 8వ తేదీన శోభితతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది. మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్కి ఎవ్వరూ కూడా అంటే దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రాలేదు. వాళ్ళు కేవలం నాగచైతన్య వాళ్ళ అమ్మ మాత్రమే అటెండ్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే నాగచైతన్య సమంత వివాహానికి దగ్గుపాటి కుటుంబం నుంచి సమంత నాగచైతన్యలకు ఆస్తులు వెళ్ళాయట. అయితే సమంతకు వాళ్ళ నాగచైతన్య అంటే నాగచైతన్య వాళ్ళ ఇంటి మనవడు కదా, కూతురు బిడ్డ, ఖచ్చితంగా ఆస్తులు వివిధ రకాల సంబంధించిన నగదులు ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి కదా. అలాగే సమంతకి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ కోడలని యాక్సెప్ట్ చేసి కొంత డబ్బులైతే ఇవ్వడం జరిగింది. అది ఆస్తి రూపేణా కావచ్చు, నగల రూపేణా కావచ్చు, గిఫ్ట్స్ రూపేణా కావచ్చు, అది మనకి మనకి తెలియదు కాబట్టి. అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు ఆస్తి పంపకాల విషయంలో సమంత దాదాపుగా 100 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబానికి తీసుకెళ్ళింది. అంటే నాగార్జున కుటుంబానికి 100 కోట్ల రూపాయలు తన తన స్వార్జితం అని చెప్పుకోవచ్చు. అయితే విషయంలోకి వచ్చినట్టయితే నాగచైతన్య శోభిత వివాహానికి సంబంధించి మాత్రం దగ్గుపాటి ఫ్యామిలీ ఎంగేజ్మెంట్కి అయితే ఏమి ఇవ్వలేదని, పెళ్లికి ఇస్తారో లేదా అనే విషయం పైన క్లారిటీ లేదు. అసలు ఎంగేజ్మెంట్కి దగ్గుపాటి ఫ్యామిలీ ఎందుకు వెళ్ళలేదు, కనీసం ఒక్క ఫోటో కూడా ఎందుకు పబ్లిష్ అవ్వలేదు? అయితే కనీసం 1-2 ఫోటోలైనా బయటకు రావాలి కదా. నాగచైతన్య సమంతల విషయంలో ఎంగేజ్మెంట్, సంగీత్, హల్దీ, మెహందీ ఒక్కటేంటి, ప్రతి ఫోటోలో కూడా దగ్గుబాటి ఫ్యామిలీ ఉంది. అలాంటిది మరి శోభిత ఎంగేజ్మెంట్కి ఎందుకు లేదు అనే విషయం పైన చాలా పెద్ద చర్చ జరుగుతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.